పసికొన లాంటి ప్రభుత్వంపై బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుందని చెప్పేసి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. పొన్నం ప్రభాకర్ ఎంత మాట్లాడినా ఇజ్జత్ తక్కువ తప్ప ఇంకోటి ఉండదు. ఏమంటాడు, ఇజ్జత్ లేని మాటలు ఇవన్నీ, ఎంత మాటలు ఉంటాయి, ఇవి పోడగల మాటలు ఉంటాయి, పిల్లలు ఆడుకునే వాళ్ళ మాటలు ఉంటాయి. 2 నెలల పసికొన పైనట 60 ఏండ్లు, 60 ఏండ్లు ఎవరి పాలన ఉన్నది? మీరు 2 నెలల పసికొనలు కాదు, ఈ ఈ రాష్ట్రానికి ప్రజలకు సంబంధం లేని, అవసరం లేని, అప్డేట్ కాని నాయకులు, వృద్ధ జంబూకాలు, అవినీతి తిమింగలాలు. మీరు వచ్చి పసికొనలు అంటే సమాజం మొత్తం నవ్వుకుంటది. మీరు పసికొనలు కాదు, అవినీతి తిమింగలాలు, అవినీతి తిమింగలాలు. ఇంకా గట్టిగా చెప్పాలంటే వృద్ధ జంబూకాలు తెలంగాణ సమాజానికి ఉపయోగపడని, స్త్రీల మీద మాట్లాడడం మాత్రమే తెలిసినటువంటి వృద్ధ జంబూకాలు ఏమంటుండు, 2 నెలల పసుకుందట. నిన్న ఆకమన్న అసెంబ్లీలో కూడా గిదే మాట్లాడిండు, బెంజి కార్లలో వచ్చే వాళ్ళు ఆటో ఎక్కితే ఆటో కార్మికుల్ని అవమానించినట్టు అన్నాడు చిగ్గున్న ఆదాయ పొన్నం ప్రభాకర్. బెంజి కార్లలో వచ్చిన వాళ్ళు ఆటో ఎక్కకూడదా? ఆటో వాళ్ళ కష్టం వస్తే మాట్లాడకూడదా? మాట్లాడితే ఆటో కార్మికుల్ని అవమానించినట్ట సిగ్గున్నదా? కనీసం సోయున్నదా? ఏం మాట్లాడుతున్నావు, అవగాహన ఉన్నదా? జర్ర ఆలోచించి మాట్లాడు మంత్రివి నువ్వు, మంత్రివి నువ్వు. ఆనాడు ఎడ్డి ఎడ్డి గుడ్డి గుడ్డి మాటలు మాట్లాడితే ఉద్యమంలో నడిచిపోయినాయి. ఇలా మాట్లాడితే అంటే బట్టలిప్పి నిలబెడతారు, నీ గుడ్డలిప్పి నిలబెడతారు. గుర్తుపెట్టుకో, సమాజం అంత గట్టిగా ఉంది, చైతన్యం ఉంది. అబద్ధాలు చెప్పి బయటకు వచ్చినావు, గెలిచినావు, ఓకే, కానీ నీ అభివృద్ధి ఏందయ్యా అని అడుగుతారు కదా. అడిగితే పసికొన అంటవా? ఎట్లా అంటావు పసికొన? ఏ ఉద్దేశంతో అన్నావు? మీరు కొత్తనా? మీ జాతీయ పార్టీ 130 ఏళ్ళ, మీ జాతీయ పార్టీ కుట్రలు కొత్తనా? కుతంత్రాలు కొత్తనా? దురదృష్టం ఏందో, కాంగ్రెస్ అంటేనే కరువు. ఆ దరిద్రం కొత్తనా? ఆ దరిద్రంలో వచ్చిన మాటలు కొత్తనా? ఇవి కదా నయ్యా పొన్నం ప్రభాకర్ మీరు మాట్లాడుతుంటే.